చిన్న అడిషన్ క్వశ్చన్ సార్, నిన్న కేసీఆర్ మహారాష్ట్రకి వెళ్ళిండు, ఇక్కడ మీరేమో పాలమూరు వేదిక అని లేకపోతే ఇంకోటి అని మన ఎస్వీకేలో ఉన్నాం. ప్రతి హాల్లో ఏదో ఒక ప్రజలకు సంబంధించిన సమస్య మీద చర్చ నడుస్తున్నది, ప్రెస్ క్లబ్లో అదే పరిస్థితి ఉన్నది, జిల్లాల్లో అదే సిచ్యువేషన్ ఉన్నది. సార్ ఏమో మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణ మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని నిన్న ఔరంగాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఎట్లా ఈ ఈక్వేషన్ ఈ లైన్ చూడాలి? సత్యానంతర సమాజం అంటే సార్, సత్యానంతర సమాజం. ఓకే, సత్యం అనేది వదిలేసేసి ఒక పోస్ట్ ట్రూత్ సొసైటీ, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా రాజకీయం అట్లే ఉంది. మొత్తం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో సంబంధమే లేదు. పాపం గాంధీ గారేమో చెప్పింది చేయండి లేదా చేసింది చెప్పండి అనే దగ్గర స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదు. ఆయన వెళ్ళి అక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఇస్తాడు తర్వాత ఇవన్నీ చెప్పాడు. ఉద్యోగాల గురించి కూడా రైతుల ఆత్మహత్యలు అన్నాడు, ఉద్యోగాల గురించి ప్రస్తావించాడు. ఉద్యోగాలు లేని సమస్య సమాజం ఎట్లా అని అంటున్నాడు. మరి మన దగ్గర ఉద్యోగాల గురించి సమస్య అక్కడి వాళ్ళకి సమాచారం లేదు కాబట్టి. ఇప్పుడు గుజరాత్ మోడల్ అని నరేంద్ర మోడీని ఎట్లా ప్రధానమంత్రి చేశామో తెలంగాణ మోడల్ అని ఆయన కూడా జాతీయ స్థాయిలో అవకాశం ఉంటుందని ఆయన. కానీ ఇక్కడ సమస్యలు వదిలేసి ఆయన తెలంగాణ పేరు మీద గెలిచి తెలంగాణ అస్తిత్వము తెలంగాణ సమస్యలు ఆయన జీవితకాలం అంతా తెలంగాణ కొరకు పనిచేయాల్సింది. ఈ జాతీయ స్థాయికి పోవడం అనేది ఒక అస్తిత్వ ఉద్యోగం నుంచి వచ్చిన నాయకుడు తెలంగాణ ప్రజలను వదిలేసి మేము జాతీయ స్థాయిలో పోతామనేది నా దృష్టిలో అది సరి అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్.